సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవీఆర్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి అభ్యర్థుల విషయంలో కేసుల పరంపరలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే కడప ఎంపీ స్థానంలో బరిలో నిలిచినటువంటి అవినాష్ రెడ్డి కేసుల విషయంలో సొంత చెల్లెళ్లు చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 28 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఘటన విషయంలో మండపేట అభ్యర్థి కూడా ఇవాళ ఇరుకును పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఘటన పూర్వాపరాలేంటి? ఎందుకు మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కేసు విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ ఫౌండర్ చైర్మన్ బాలకోటయ్య గారు ఉన్నారు. బాలకోటయ్య గారు, నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. బాలకోటయ్య గారు, ఏంటి ఈ ఘటనకి సంబంధించి? 28 ఏళ్ల క్రితం జరిగింది 1996, ఇప్పుడు కోర్టు 28 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఇంత సుదీర్ఘ విచారణ జరగడానికి కారణాలు ఏంటి? దాదాపు 28 ఏళ్ల క్రితం, అంటే దాదాపు 3 దశాబ్దాల క్రితం, ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో వరుస పరంపరంగానే దళితుల మీద అత్యాచారాలు జరిగాయి. 1985 కారం చేడు, 91 నీరుకొండ, పదిరకుప్పం, వేటపాలెం, ఇలా వరుస పరంపరంగా గ్రామాల్లో భూస్వాముల యొక్క దాష్టీకాలు జరుగుతూ ఉండేవి. అంటే అప్పుడే చైతన్యవంతం అవుతున్న ఒక దళిత యువకులు, లేదా చదువుకుంటున్న యువకులు, కాస్త కూస్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, కాస్త తెల్ల చొక్కా వేసుకుంటున్న వాళ్ళు, బెల్ట్ పెట్టుకుంటున్న వాళ్ళు, ప్యాంట్ వేసుకుంటున్న వాళ్ళు కూడా గ్రామాల్లో తిరుగుతూ కాస్త స్వతంత్రంగా ఉండటంతో కొంత అగ్రవర్ణ యువతరానికి కానీ, లేదా వాళ్ళ యొక్క పెత్తందారి మనస్తత్వానికి దాష్టీకాలు ఏర్పడేటువంటి సంఘటనలు జరిగేవి. అలా చాలా చాలా హత్యలు జరిగాయి. అలాగనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని వెంకటాయపాలెంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట త్రిమూర్తులు, బహుశా ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన ఆధ్వర్యంలో ఒక 5 కుర్రాళ్ళని పట్టుకొని బంధించి వాళ్ళ తోటలోకి తీసుకెళ్లిపోయి 2 కుర్రాళ్ళకి శిరోముండనం చేశారు. అది ఒక్కసారి బొగ్గున మండింది. దళితుల్ని పట్టుకొని వాళ్ళ చావట్లోకో, లేదా వాళ్ళ యొక్క కొట్టంలోకి తీసుకెళ్లిపోయి దాష్టీకం చేయటం అనేది పెద్ద వివాదం అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ రోజు మనం ఈ తరానికి గుర్తుండకపోవచ్చు, కానీ 28 సంవత్సరాల క్రితం సంఘటన కాబట్టి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున దళితులు రహదారుల మీదకి వచ్చి శిరోముండన బాధితులని తోట శ్రీమూర్తులు శిక్షించాలని నినాదాలు చేశారు. క్రమేపీ అది న్యాయస్థానాన్ని చేరింది. తర్వాత కూడా న్యాయస్థానం నుంచి కూడా ఈ కేసుని బాగా డిలే చేశారు. త్రిమూర్తులు అయితే బాధిత కుటుంబాలని బెదిరించారు, ప్రలోభపెట్టారు. అసలు వాళ్ళు ఎస్సీలు కాదు, వాళ్ళు క్రిస్టియన్లు అని చెప్పేసానని ప్రూవ్ చేసే పద్ధతిలో అధికారుల యొక్క సర్టిఫికెట్లు పెట్టారు. ఇవన్నీ చేసి చేసి చేసిన తర్వాత 28 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఈ రోజున ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానాన్ని విధించింది. దీన్ని అయితే న్యాయపరంగా మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికీ కూడా చెప్తున్నాం కేశవ్ గారు, ఇది ఒక చిన్న సంఘటనగా మనం చూడకూడదు. మానవ సమాజం, మనుషులు, కొంతమంది మనుషుల్ని ఈ విధంగా అనాగరికంగా చేయటం అనేది ఒక అటవిక చర్యగానే భావిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్న సంఘటనల పట్ల కూడా మనం అదే కలత చెందుతూ ఉంటాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా కాలం పాటు ఈ సంఘటన జరగల, తర్వాత శిరోముండనాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాతే సీతారాంపురంలో సాక్షాత్ పోలీస్ స్టేషన్లో శిరోముండనం మనం చూసాం. ఎమ్మెల్సీ తోట శ్రీమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేశాం. శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి, ఆ కేసుని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని మీరు ఎమ్మెల్సీగా ఇవ్వకూడదు అని చెప్పేసరికి మేము ఆయన లేఖలు రాశాం, నిరసన వ్యక్తం చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క అభ్యర్థిని ఆయన దృష్టిలో పెట్టాల. మళ్ళీ ఇప్పుడు మండపేట ఎమ్మెల్యే టికెట్ వైకాపా అభ్యర్థి ఆయన, మరి శిక్ష పడిన నేపథ్యంలో కూడా ఆయన టికెట్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రికి. ఈ రోజు కూడా బహిరంగంగా అమరావతి భోజనం చేసేసిగా దాదాపు 15 మంది కలిసి లేఖలు రాశాం ముఖ్యమంత్రి గారు స్వయంగా. మీరు ఈ విధంగా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళందరూ కూడా మీరు టికెట్ ఇచ్చేసి అభ్యర్థిగా నిలబడితే తప్పనిసరిగా దళితులు చేతకరిస్తారు, వైసీపీకి తిరంగా ఓటేస్తారు. తోట శ్రీమూర్తులు ఓడించడమే కాదు, వైకాపా ఎమ్మెల్యేలను కూడా ఓడించేందుకు మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కూడా హెచ్చరికగా లేఖలు రాశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారో చూడాలి. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆయన సంఘటనలో కూడా రాష్ట్రం అంతా కూడా జగమెరిగిన సత్యం ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముద్దాయి అనేది జగమెరిగిన సత్యం. సిబిఐ గూగుల్ టేక్ ద్వారా ప్రూవ్ చేసిన అంశం అది. అటు సునీతారెడ్డి గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ రాష్ట్రం అంతా కోడై కూసి చెప్తున్న విషయం. ఇలాంటి నేర ప్రవృత్తికి కలిగిన వాళ్ళ యొక్క నేర ఆరోపణలు వస్తేనే అసలు పక్కన పెట్టాలి, అది ప్రజాస్వామిక ధర్మం. ఏ రాజకీయ పార్టీ అయినా, అది జగన్మోహన్ రెడ్డి గారా మరో పార్టీ అయినా మరో పార్టీ కాదు,
ఈ నేరారోపణలు ఉండడం వల్ల ప్రజాస్వామిక ప్రక్రియ దూరంగా పెట్టాలి. కానీ ఆ ప్రక్రియని పాటించటంలా గతంలో పాటించే వాళ్ళు ఏదేమైనా సరే మండపేట అభ్యర్థిత్వం చేసి తోట శ్రీమూర్తి గారిని తప్పించాలి. తద్వారా న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించినట్టు అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. పద్దెనిమిది నెలలు శిక్ష పడడం అనేది కేసు పరంగా అంటే 28 సంవత్సరాలు జరిగిన కేసులో 18 నెలలు శిక్ష పడింది. ఇప్పుడు చట్ట ప్రకారం చూస్తే కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి వాళ్ళకి 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇది 2 ఏళ్ల లోపు ఉన్నటువంటి శిక్ష కాబట్టి టెక్నికల్గా కూడా ఏమి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీ అబ్జెక్షన్స్ని కానీ మీ విజ్ఞప్తిని కానీ వైఎస్ఆర్సీపీ కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని టెక్నికల్గా చూడటం కాదు కేశవ్ గారు, ఒక సామాజిక బాధ్యతగా న్యాయస్థానం ముద్దాయి నేర ప్రవృత్తి చేశాడని చెప్పి భావించింది. ఆ భావాన్ని ఇక్కడ తీసుకోవాలి, ఆ ధర్మాన్ని పాటించాలి. అంతే తప్ప ఇది 2 సంవత్సరాల లోపు ఉందా 2 సంవత్సరాల పైన ఉందా మనం ఎంతోమంది మాట్లాడుతున్నాం కదా, పార్లమెంటు అసెంబ్లీలో కూడా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇంత శాతం మంది వాళ్ళు ఉన్నారు మనం మాట్లాడుతున్నాం కదా. దీన్ని కట్టడి చేయటం కానీ కనీసం నైతిక ప్రమాణాలను, ఆ నైతిక ప్రమాణాలను పాటించడానికి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా కానీ లేదా ముఖ్యమంత్రి తరహా వ్యక్తులు కానీ అది గౌరవప్రదమైన అంశం. అది చేశారా చెందారా కాదు, అసలు గతంలో ఆరోపణలు వస్తేనే పక్కన పెట్టేవాళ్ళు, ఆరోపణలు వస్తేనే పక్కన. ఇప్పుడు అసలు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయనే మీడియా సమావేశం పెట్టి నేనే చంపా, సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపా అని చెప్పి అరిసి చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు బస్సులు వేసుకొని తిప్పుకున్నాడు. అది ఆయన ఇజ్జత్తుకే వదలాలి, ఆయన ఇజ్జత్తుకి. తద్వారా ముఖ్యమంత్రి గారి వైఖరి కూడా అర్థమవుతుంది. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని పదే పదే మనం ఎందుకు విమర్శిస్తున్నాం, అనుమానం ఎందుకు పడుతున్నాం, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం అంటే అటు అవినాష్ రెడ్డి గారి విషయంలో కానీ లేదంటే ఇటు అనంతబాబు విషయంలో కానీ త్రిమూర్తుల విషయంలో కానీ ఎక్కడ కూడా తప్పు చేసినా ఏ మంత్రి మీద కానీ ఏ ఎంపీ మీద కానీ ఏ ఎమ్మెల్యే మీద కానీ కనీసమైన తాకీదు జారీ చేయాలా, కనీసం ఒక వార్నింగ్ ఇవ్వాలా, ఒక క్రమశిక్షణ చర్య తీసుకోవాలా, లేదా పదవి నుంచి తప్పించాలా. ఆయన ఏంటంటే మొత్తం ఆలీబాబా 40 దొంగల్లాగా పక్కన వేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు ప్రశ్నార్థకం అవుతుంది. ఈ రోజున కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు మీరు అన్నారు 28 సంవత్సరాల క్రితం జరిగిన శిరోముండనం, మొన్న 2 ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్లో సీతారాంపురం పోలీస్ స్టేషన్లో శిరోముండనం ఎందుకు జరుగుతుంది? శిరోముండనం బాధితులు రాష్ట్రపతికి లేఖ రాసినా రాష్ట్రపతి స్పందించారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కదా. మా గోరంతా అదే కానీ 4 ఏళ్ళుగా మేము మాట్లాడుతున్నది కూడా డాక్టర్ సుధాకర్ గురించి కానీ అచ్చన్న గురించి కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి కానీ అబ్దుల్ సలాం గురించి కానీ ఈ మరణాల గురించి మాట్లాడుతుంది మేమే కదా. మరి ఎక్కడైనా ప్రభుత్వంలో ప్రక్షాళన ఉందా? పోనీ పోలీస్ అధికారుల ప్రక్షాళన ఉందా? దాని మీద ఒక సమీక్ష సమావేశం వేశారా? ఒక మీట్ పెట్టారా? ఈ చర్యలు మేము తీసుకుంటున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఈ రోజున మేము దళితులు కానీ సమాజంలో ఇటువంటి అనాగరిక చర్యలు జరగకోకుండా మేము కాపాడుతామన్న భరోసా ఉందా? అరే నా 1480 మంది పోలీసులు కాపలా పెడితే రాయేసిన నిందితులు పట్టుకోవడానికి అల్లకల్లోలం అవుతున్నారు. రాయి వచ్చిందో తెలియదు, రాయి ఉంటుందో తెలియదు, రాయి వేసినట్టు తెలియదు, రాయి ఎక్కడుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మీద పడిన రాళ్ళు ఏమో దొరుకుతాయి, ముఖ్యమంత్రి గారి మీద పడిన రాళ్ళు ఏమో దొరకవు, రాళ్ళే దొరకటం లేదు. అంటే ఈ పరిణామ స్థానం అంటే ప్రభుత్వం ఈ విధంగా చట్టాన్ని వ్యవస్థలని దగ్గర చేసుకొని ఈ విధమైన చర్యలు తీసుకోవటం మూలానే ప్రజల్లో కానీ పరిపాలనలో కానీ పలచబడిపోతుంది. ఈ రోజు వైసీపీకి వచ్చిన ఇబ్బందులు కూడా ఇవే. ఏదైనా సరే కోట శ్రీమూర్తులకి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి, డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీ ఈ అంశం పైన రియాక్ట్ అవ్వకపోతే ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి బెయిల్ కూడా మంజూరు అయింది, సొంత నియోజకవర్గం వెళ్తున్నారు అంటే పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రచారానికి మామూలుగా అందరినీ రెడీగా ఉండండి అని ఇండికేషన్ ఇచ్చారు, అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు అనేది సమాచారం, ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం. సో ఒకవేళ అభ్యర్థిని తప్పించకపోతే ఏంటి? కేశవ్ గారు న్యాయస్థానంలో ఎలాంటి శిక్షలు పడ్డా హైకోర్టుకి వెళ్ళే హక్కు నిందితుడిగా వాళ్ళకు ఉంటుంది. మా హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు మీద నుంచి ఫుల్ బెంచ్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఆఖరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే తీర్పు అవుతుంది. మనం అమరావతి విషయంలో చూసాం కదా, లేదా ఇప్పుడున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో చూసాం కదా. కాబట్టి ఆయనకున్న న్యాయ వ్యవస్థలు ఆయనకున్న వెసులుబాటు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారే ఆయన ఆపాలి, బరిలో నిలబడకపోకుండా ఒక నైతిక బాధ్యత కాపాలి. ఇది దళితుల్ని గాయపరిచే సంఘటన అవుతుంది, తప్పనిసరిగా ముఖ్యమంత్రి పరిశీలించాలంటున్నా. అభ్యర్థి ఏముంది, అభ్యర్థి చెప్పుకుంటారు, అసలు నేను ఆయన నేరం చేయలేదని కదా ఇప్పటివరకు చెప్పింది 28 సంవత్సరాలు. ఈ కేసు విషయంలో ఇంత సుదీర్ఘ విచారణ జరిగింది. ఇప్పుడు మీరు కొన్ని ఆరోపణలు చేశారు సుధాకర్, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి తీసుకుంటే ఈ ఘటనలన్నింటికీ సంబంధించి ఇట్లాంటి కేసులు, అట్రాసిటీ కేసులు కూడా వాటిని పరిష్కరించాలంటే ఎంత సమయం పడుతుంది? ఈ కేసు అటువంటి బాధితుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వగలిగింది? అసలు చట్టం చాలా పకడ్బందీగా ఉంటుంది కేశవ్ గారు.
ఎవరికైనా చట్టం చాలా పక్కనగా ఉంటుంది. భారత రాజ్యాంగంలోనే చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాదేశిక సూత్రాలు ఉన్నాయి. ఒక సెక్షన్ నుంచి ఎంత శిక్ష ఇవ్వాలో ఉంటుందో, ఆ శిక్షకు సంబంధించిన కాల పరిమితి ఉంటుంది. కానీ ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థలో కాలాతీతమే అవుతూ ఉంటుంది. అది మన వ్యవస్థలో ఉన్న లోపాలు. ఈ నిందితులు కానీ లేదంటే చట్టాలని చుట్టాలుగా మార్చుకునే వ్యక్తులు చేస్తున్న ఈ ప్రక్రియ మూలానే న్యాయం సత్వరంగా అందలేని పరిస్థితి. అదేగ మనం అంటున్నాం, ఈరోజు న్యాయస్థానాల్లో ఎన్ని కేసులు పెండింగ్లో లేవు, నిందితులు ఎంత బహిరంగంగా బయట తిరుగుతున్నారు. ఆఖరికి అసలు ముఖ్యమంత్రి గారి కేసులు కోద్దాం, 11 షార్ట్షీట్ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు. మరి 3000 సార్లు ముఖ్యమంత్రి గారు వాయిదా కూడా బాగాలేదంటే ఆయనకున్న వెసులుబాటు ఏంటి, మనకు లేని వెసులుబాటు ఏంటి? అదే ఏ కేశవయ్య వెళ్ళకపోతే ఊకుంటారా, చెవులిబిండి కోర్టుకు తీసుకెళ్తారు కదా, ఏ బాలకోట వెళ్ళకపోతే ఊకుంటారా? అంటే చట్టం ఏమవుతుంది? ఇదే కదా పరిస్థితి. ఈ రోజున 5 ఏళ్ళు అయిందండి వివేకానంద రెడ్డిని హత్య చేసి. 5 ఏళ్ళు టోటల్ హత్య, అది క్రూరాతి క్రూరమైన హత్య. కుక్కను చంపారు, కుక్కను చంపినట్టుగా వివేకానంద రెడ్డిని కూడా కుక్కలాగా చంపారు. ఇంత దుర్మార్గానికి కూడా 5 ఏళ్ళు పట్టిందంటే మరి న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇవే కదా మనం వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్న వ్యవస్థను కాపాడాలి. ఈ ఎలక్షన్స్ లో ఈ హత్య కేసులు కావచ్చు లేదా నేరానికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రజాప్రతినిధుల మీద ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా అంశంగా మారడానికి అవకాశం ఉందా ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత? తప్పనిసరిగా ఉందండి కేశవ్ గారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్న యుద్ధం ఏంటి? ఒకటి, కుదేలైన ఆంధ్ర రాష్ట్రం. 2, ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు, ఆంధ్రప్రదేశ్లో దారుణాలు దొరుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కొక్కైన్ గంజాయి అన్ని దొరుకుతున్నాయి, బిడ్డల భవిష్యత్తు పాడవుతుంది. ఒక అంశంగా అరాచకాల మీద మాట్లాడుతున్నారు కదా, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద జరుగుతున్న దాడులు కానీ, మానభంగాలు కానీ, ముఖ్యమంత్రి గారి ఇలాకాకి సమీపంలో జరిగిన నూతన వధువు మీద జరిగిన అత్యాచారం కానీ, లేదంటే ఆ బీసీ కుర్రోడు అమర్నాథ్ మీద పెట్టిన పెట్రోల్ దాడి కానీ, నౌకానమ్మ మీద జరిగిన ట్రాక్టర్ యాక్సిడెంట్ కానీ, ఇవన్నీ సంఘటనలే కదా. ఇవన్నీ ప్రతిపక్షాలు ఎయ్యాక మాట్లాడుతుంది. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటి, లేదంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడేది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఏంటి, ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నది ఏంటి? ఇందుకే కదా తప్పనిసరి ఈ ప్రభుత్వం కుదేలవుతుంది, ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు పోతుంది? మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నేను బట్టను 34 సార్లు నొక్కి 2,55,000 కోట్ల రూపాయలు ఇచ్చానని అంటాడు తప్ప, డాక్టర్ సుధాకర్ విషయంలో కానీ లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ, ఇదిగోండి ఈ చర్య నేను తీసుకున్నాను, దళితులకు మేము అండగా ఉన్నాము, నా పరిపాలన ఎలాంటి సంఘటన జరగలేదు, ఒకవేళ జరిగినా మేము రక్షణగా ఉన్నాము అన్న మాట లేదు కదా. ఎక్కడ అసలు విజిలెన్స్ కమిటీ లేవు కదా, ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్న చర్యలు లేవు కదా. కాబట్టి పరిపాలన దిగాలవుతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ముఖ్యమంత్రి గారు తక్షణం నిజంగా ఈరోజు ఈ న్యాయస్థానం తీర్పు ప్రకారంగానే సరే తోట తిరుమూర్తుల్ని అభ్యర్థిత్వాన్ని ఆపేసి మీరు కొత్త అభ్యర్థిని పెట్టుకోండి, నష్టమేముందండి అందులో? ఆయనే అసెంబ్లీకి వెళ్ళాలా? ఆయన అసెంబ్లీకి పోతేనే శిరోమణులు ఆపుతారా ఏంటి? ఒక శిరోమణుల బాధితులు కోర్టు కూడా భావించిన తర్వాత ఎలా పంపుతారు ఆ పార్టీ? చాలా నైతికత పోతుంది. రేపు పొద్దున ప్రతిపక్షాలు కూడా నిలాస్తాయి. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్ష పార్టీలు బోల్లో నిలాస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో తోట తిరుమూర్తులు గెలవడు అక్కడ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దళిత సమాజం కూడా ఊకోదు. ఇప్పటికీ కూడా నేరారోపణ అయిపోయి న్యాయస్థానం కూడా తీర్పిస్తే నాకు తెలిసి వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. దళిత సమాజం కూడా ఈ సంఘటన ద్వారా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరిని మనం గమనించాలి. ఈ దళితుల మీద జరుగుతున్న దాష్టీకాలకు విరుగుడుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడించడం తప్ప ఆంధ్రప్రదేశ్లో దళితులకు వేరే గచ్చంతరం లేదు. థ్యాంక్ యూ బాలకోట గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది తోట త్రిమూర్తులకి సంబంధించి 28 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన పైన కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది, అలానే 18 నెలల శిక్షను కూడా ఆయన ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ తీసుకోగలిగారు, హైకోర్టులో అప్పీల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలో నిలుస్తున్నారు. అయితే దోషిగా తేలినటువంటి నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించాలనేటువంటి డిమాండ్ని బహుజన జేఏసీ తరఫున బాలకోట చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.